యువగళం పేరుతో పప్పునాయుడు గారు చేస్తున్న పాదయాత్రను మనం చూసాం। ఈ రాష్ట్ర ప్రజలకు తన తండ్రి ఏం చేసాడు, తాను మంత్రిగా ఏం చేసాడు, ఒకవేళ మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తాం అనేది ఎక్కడా కూడా మాట్లాడలేదు। కేవలం జగన్ గారిని ముఖ్యంగా ఆడపడుచునైన నన్ను డైమండ్ పాప అంట। ఏంటి లోకేష్ అంకుల్ చెప్పండి, దేనికోసం రాజకీయాలకు వచ్చారు? నాన్న ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్నది చాలక మళ్ళీ ఈ రోజు దోచుకోవాలనే దానికి ఒక అవకాశం కావాల మీకని అడుగుతున్నా। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయనటువంటి విధంగా 3600 కిలోమీటర్లకి పైగా పాదయాత్ర చేయటమే కాకుండా ఏ విధంగా ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకు ఒక భరోసాని కల్పించి నువ్వు మీ నాన్న కాంగ్రెస్ తో మిగతా పార్టీలతో కుట్రలు పన్ని ఆయన మీద నిందలు వేసిన ఆయన క్యారెక్టర్ ని అసోసియేషన్ చేసిన ఆయన జైలుకు పంపించిన కాంగ్రెస్ తో జతకలిపి ఎక్కడా కూడా జగనన్న మొక్కువని ధైర్యంతో తను ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈ రోజు ఆయన కడిగిన ముచ్చంగా బయటికి వచ్చారు। ప్రజల ఆశీర్వాదంతో 151 సీట్లు అలాగే 22 ఎంపీలతో తిరుగులేని జననాయకుడిగా ఎదిగారు। ఈ రోజు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని 98% ఈ రోజు పూర్తి చేశాడు కాబట్టి మీ బిడ్డ మీకు మంచి చేశానని నమ్మితేనే ఓట్ అయ్యండి అని చెప్పి ఆయన ధైర్యంగా ప్రజల్ని అడగగలుగుతున్నారు। కానీ మీరు సిగ్గు లేకుండా ఆ రోజు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నందకుమూరి కుటుంబాన్ని వాడుకొని మీకు అవసరమైనప్పుడంతా కూడా అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తూ అధికారం లేనప్పుడు నందమూరి కుటుంబం కావాలి, అధికారం ఉన్నప్పుడు నందమూరి కుటుంబం అవసరం లేదు, కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు। కాబట్టి లోకేష్ అంకుల్ ను తెలుసుకోవాల్సింది ఒక్కటే, నీది యువగళం కాదు ఒంటరి గళం, నీ చుట్టూ ఉన్న గన్మ్యాన్లు రో పార్టీని తీస్తే 10 మంది కూడా నీతో లేరు అంటే నువ్వు లీడర్గా 100% ఫెయిల్యూర్। ఇది ఎప్పుడో మంగళగిరి వాళ్ళకి తెలుసు కాబట్టే నీ గురించి నిన్ను ఎమ్మెల్యేగా ఓడించి పంపించారు। ఎక్కడైనా తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి కొడుకు మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఈ దేశ చరిత్రలో చూసారా? అది ఒక్క రికార్డు మన పప్పు గారికి వచ్చింది। ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్, గతంలో కూడా చెప్పాను, ఈ రోజు కూడా ఆయన పాదయాత్ర చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆ జిల్లాలో నడుస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్తో ఏ విధంగా భయపడిపోతున్నారో ప్రజలు మనం చూస్తున్నాం। కాబట్టి 3 నెలల ముచ్చటైన ఈ పప్పు అంకుల్ పాదయాత్ర గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకంటే పని పాట లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి, మా నాయకుడికి చాలా పనులు ఉన్నాయి। ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యాడు, మేము ప్రజల కోసం ఎమ్మెల్యేలై ప్రజల ఆశీర్వాదంతో మంత్రులయ్యాం, కాబట్టి వారికి చేయాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే పప్పు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం।